संगारेड्डी जिल्ला कांक्टे मंडल परिधिलोनी तड्कल्नु नूतन मंडलंगा एर्पाटु चेयडंतो सोमवारं स्थानिक काटन जीनिंग मिल्लो बीआरएस पार्टी मंडल अध्यक्षुलु एसके गंगारं आध्वर्यंलो विलेखरुल समावेशं निर्वहिंचारु। ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ అల్లాదుర్గం బహిరంగ సభలో తట్కల్ను మండలంగా ఏర్పాటు చేసుకోవడం పెద్ద పని కాదన్న మాటను చేతులలో చేసి చూపించిన ఘనత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ది అని అన్నారు। తట్కల్ మండల ఏర్పాటు కోసం ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి సహాయ శక్తులతో మండలి ఏర్పాటైందని అన్నారు। సోమవారం సాయంకాలం వరకు అధికారికంగా గెజెట్ నోటిఫికేషన్ ఎమ్మెల్యే తీసుకొస్తున్నారని తెలిపారు। అనంతరం ఎమ్మెల్యే చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు। అనంతరం తట్కల్ మండల సాధన సమితి సభ్యులు మండలాన్ని ఏర్పాటు చేస్తే పార్టీలో చేర్దామని చెప్పిన నాయకులు స్వచ్ఛందంగా పార్టీలో చేరి నూతన మండలంగా అభివృద్ధి సహకరించాలని అన్నారు। ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ కోట ఆంజనేయులు సర్పంచ్లు ఎంపీటీసీలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। ప్రకటించడం జరిగింది। మరియు ఈ మండలానికి ఈ మండలంలో కలిసి విలి గ్రామం కూడా అందరూ కూడా సహకారం వల్ల ఇది సాధ్యమైంది। ద్వారా శాసనసభ్యులు గారు తప్పకుండా మండలి చేస్తారని గత 5 సంవత్సరాలు మనం చెప్పడం జరిగింది। చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు, అది సాధ్యం కాదు, ఏదో ఇది ఉత్త మాటలని, అయినా తప్పకుండా చేస్తారని మేము అనుకున్నాము। చాలా మంది కూడా మేము సమాధానం చెప్పాము, తప్పకుండా మండలి తెచ్చేది మేమే, మండలి ఇచ్చేది మేమే, మా సార్ తప్పకుండా మండలి ఇస్తాడు అని మేము చాలా మందికి చెప్పాము। ఈరోజు అందరి కృషి, మన గౌరవ ముఖ్యమంత్రి మరియు గౌరవ మన మంత్రివర్య హరీష్ రావు మరియు మన గౌరవ శ్రీ మహారెడ్డి భూపాల్ గారి కృషి వల్ల ఈరోజు తట్కల్ మండలి కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఇంకా కార్యకర్తలందరూ కూడా గొప్ప మనసు చేసుకొని పెద్ద మనసు చేసుకొని మీరు ఇచ్చిన మాట ప్రకారమే మీరు అన్నారు రేపెక్కడ వేసుకుంటాం అన్నారు, దయచేసి ఆలోచించుకోండి, గుండెల మీద చేసుకొని మీరు నమ్మిన భగవంతుడి మీద ఒకసారి మనసులో తీసుకొని మీరు అక్కడ మన మీ మనసు చంపుకొని ఆత్మ చంపుకొని అక్కడనే ఉంటారా లేదా అభివృద్ధి కోసం మా ఎమ్మెల్యే గారు కూడా కలిసి వస్తారా ఆలోచించుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను। కావడానికి కారణము టిఆర్ఎస్, ఇంతకుముందు ఎంపీ ఎలక్షన్ లోపటనే మేము అల్లాదుర్గులో సీఎం ద్వారా అనౌన్స్మెంట్ చేయించినాము, చేయించిన తర్వాత ఎప్పుడు వస్తుంది అంటే వచ్చినప్పుడు వస్తుంది బాబు అన్నాము। హరీష్ రావు దగ్గర కూడా 10 బాట్లు కార్లు తీసుకొని పోయినాము, కేటీఆర్ దగ్గర పోయినాము మా ఎమ్మెల్యేని తీసుకొని, పోయిన తర్వాతనే మాకు ఇప్పుడు ఇస్తాం బాబు, సమయాన్ని అనుసరించే మీకు తడకల మండలం ఇచ్చే బాధ్యత మాది, మా మీద నమ్మకం ఉండదంటే 100% నమ్మకం ఉందా సార్ అన్నాము। ఏదో రోడ్ల మీద ఇంట్లో తినచ్చి రోడ్ల మీద నువ్వు రాజీనామా చేయి అంటే మండలి రాదు, ఎప్పుడు పోయిన వాళ్ళు సంగారెడ్డి వరకు పోయిందా, ధర్నా చేసిన నాయకులు ఏదన్నా మినిస్టర్ దగ్గర పోయిందా కావాలే, మేము ప్రతి సర్పంచును 13 గ్రామాల సర్పంచులను ఎంపీటీసీ తీసుకోకపోయింది, వారం 8 మాటలు కూడా పోయినాము, 6 నెలలకు ఒకసారి సరే మీకు ఇస్తామని హరీష్ రావు గారు మాకు ఇచ్చారు, కేటీఆర్ గారు ఇచ్చారు, బీబీ పటేల్ దొరకొని కూడా సార్ ఒకరోజు మేము రాత్రే ఉన్నాము, ఇక్కడ సర్పంచ్ వీళ్ళందరూ ఉండొచ్చు, అదే రోజు మినిస్టర్ గారు ఏదో మహారాష్ట్ర పోయినప్పుడు మాకు 100%గా మండలం అయిపోయిందని ఆ రోజు అనుకున్నాము, మీరు వెయిటింగ్లోనే ఉండండి అని మా ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత మొన్ననే మా సారు శనివారం రోజే పోయాడు కూపుండి ఈ పర్మిషన్ తీసుకొని వచ్చిండు, కావున అలా తడకల్లో ఎవరెవరు ధర్నా చేసినారు, ఎవరెవరు మాట ఇచ్చినారు, మేము అదే పార్టీలు వచ్చిన హస్తము కాణువాలు వేసుకుంటామన్నారు, అదే ఆత్మగౌరవం ఉంటే ఒక్కొక్క ఊరు లోపల ధర్నా చేసిన వాళ్ళు ఏకగ్రీవంగా
టిఆర్ఎస్ బీఆర్ఎస్ లోపలికి వచ్చి తీర్మానం చేయాలని నా యొక్క కోరిక. ఎందుకంటే మాట మీద ఉన్నట్లయితే మేము మాట మీదనే ఉన్నాము. ఎప్పుడు మండలం వస్తుందో మేము అప్పుడే మాట్లాడదాం అని అనుకో. సర్పంచ్ పట్టుకుపోయి నువ్వు రాజీనామా చేయరా, ఇంటికి పట్టుకుపోయి ఎంపీటీసీ పట్టుకుపోయి రాజీనామా చేయరా అంటే మండలి రాదు, వచ్చేటప్పుడు వస్తుందని దాని జవాబు కూడా చెప్పినాను. నా రైస్ మిల్ కాస్తే అందరి నాయకులు కూడా ఎప్పుడు తెచ్చినా మేమే తెస్తాము, లేకపోతే మేమేదేమో తెస్తే మేమే తెస్తామని ఎప్పుడో వాగ్దానం చేసినాము. ఈరోజు ఆ వాగ్దానాన్ని ఈ నేడు గడకల్ మండలం సాధన కోసం మంత్రి గారిని సీఎం గారిని ఒప్పించి మండలి సాధి తీసుకొచ్చినటువంటి మా గౌరవ ఎమ్మెల్యే గారికి మా తడకల్ మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తడకల్ మండలం కిందికి 17 గ్రామ పంచాయతీలు, దాంట్లో 3 తండాలు, 14 గ్రామాలు పాత పంచాయతీలు ఉన్నాయి. దీంట్లో సాధుతాండా, జంగికే, జంగిబి, గాంధీనగర్, గన్పూర్, తడకల్, ఎడ్లరాగడ్ తాండా, చప్టకే, చప్టబి, రాసోల్, ముర్కుంజాల్, గాజుల్పాడ్, నాగన్పల్లి, సుక్కల్ తీర్త్, దామరగిద్ద, బాన్స్వాడ, ఇన్ని గ్రామాల తర్వాత గాజుల్పాడ్ తాండా, కోబత్ తాండా, ఇన్ని పంచాయతీతోటి కొత్త మండలం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో గతంలో అన్ని అధికారాలు వాళ్ళకు ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పుడు వాళ్ళు ఈ తడకల్ మండలం మీద ప్రేమ లేదు కాబట్టి అప్పుడు ఉద్దేశపూర్వకంగానే మండలి చేయలేదు. పంటర నాయక్ గారు ఎంపీపీ గారు ఎంపీపీ ఉండ్రి, నగేష్ షెట్టి గారు జడ్పీడీ చేసిండు, సురేష్ షెట్ గారు ఎమ్మెల్యే చేసిండు, ఎంపీ చేసిండు, కిష్టారెడ్డి ఎమ్మెల్యే చేసిండు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా వాళ్ళు ఉన్నప్పుడు కూడా, సర్పంచులు వాళ్ళు అంతా వాళ్ళు ఉన్నప్పుడు కూడా కనీసం ప్రస్తావన జనాలకు రానియలే. మా ఎమ్మెల్యే గారు అధికారంలోకి వచ్చిన తర్వాతనే మేము ఎమ్మెల్యే గారి అనుమతితోటి మండల వాదనలు లేవనెత్తినాక మా ఎమ్మెల్యే గారు మండల సాధన కోసం సుమారు 16 నుంచి ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో అనేక మార్లు సీఎం గారి దగ్గర పోయి సెక్రటరియట్ తిరిగి టెక్నికల్ ఫైల్ పుట్టప్ అంతా చేసి అన్ని గ్రామ పంచాయతీ తీర్మానాలు తీసుకొని వెళ్ళి ఇప్పటిదాకా తీసుకొచ్చి విజయవంతం చేయడం జరిగింది. అయితే తడకల్ మండల సాధన సమితి అని చెప్పేసి తడకల్ మండలి సాధించుకోవడానికి ఒక గ్రూప్ తయారై వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేసింది. కానీ ఎవరిని నమ్మిరు వాళ్ళు, మళ్ళీ ఎవరైతే తడకల్ మండలం కాకుండా మోసం చేసినరో ఈ అమాయకులందరినీ మభ్యపెట్టి ఆ మండలం ప్రస్తావన రాకుండా, మండలం కావాలనే ఆలోచనే రాకుండా వాళ్ళ తప్పుదో పట్టించిరో వాళ్ళనే వేదికల దగ్గర తీసుకొచ్చి మాట్లాడిపించారు. ఇది చాలా హాస్యాస్పదం. ఒకవేళ ఆ స్థలం ఆ ప్లేస్లో మేము ఉన్నట్టయితే మేము అట్లాంటి నాయకులను ఆ పరిసరాలకు రానియకుండా తన్ని తరిమిస్తుంటే, ఎందుకంటే వాళ్ళు మోసం చేసింది వాళ్ళే, మళ్ళీ వచ్చి ప్రగల్భాల వాళ్ళకి గొప్పలు చెప్పుకున్నది వాళ్ళే. ఈ ప్రయత్నం అంతా ఓటర్లను దారి తప్పేయడానికి, మండలి రాదు ఇది కాదు పోదని వాళ్ళే నరికారు. మరి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారో సమాజంలోకి రావాలా? మీకు మోసం చేసినటువంటి ప్రత్యేక మండలంగా నూతన మండలంగా ఏర్పడినందుకు, మండలంలో మనం చేరుకున్న 16 గ్రామాల గ్రామ పంచాయతీల కార్యకర్తలకు ప్రజలకందరికీ శుభాకాంక్షలు, స్వాగతం. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వము గత 8 సంవత్సరాలుగా తడకల్ మండలం ఏర్పాటు కోసం చేసిన నిర్విరామ కృషి ఫలితమే ఈరోజు మనము ఈ వేడుక సంబురాలు జరుపుకోవడానికి అవకాశం కలిగింది. అయితే గ్రామాలు చిన్న చిన్న గ్రామాలతో కలిసి మొదలు గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నాం, మండలం గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసుకున్నాం. ఆ గ్రామ పంచాయతీలను ఈరోజు కలుపుకొని 16 గ్రామ పంచాయతీలను కలిపి ఈరోజు మనం ఒక మండలంగా ఏర్పాటు చేసుకొని మనం ఒక అస్తిత్వాన్ని నిలబెట్టుకున్నాం. ఇది చాలా ఆనందదాయకమైన విషయం. అయితే ఇది మేము చేశాము అని చెప్పేసి ఏదైతే పోరాటం జరుగుతుందో, అధికారం లేని వాళ్ళు ఎవరూ చేయడానికి వీలు లేదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. అధికారం లేని వాళ్ళం కూడా మేము చేసినాము అని చెప్పేసి అంటే ఆ విచక్షణ, ఆలోచన శక్తి, ఆలోచించే జ్ఞానము మా తడకల్ మండలి వాళ్ళకు అందరికీ ఉంది. వాళ్ళు ఏ విధంగా ఆ విషయాన్ని ఏదో విధంగా అవగాహన చేసుకుంటారన్న విషయం కూడా వాళ్ళకు అర్థమైంది. అయినా కూడా అస్తిత్వం నిలుపుకోవాలి, మేము ఉన్నాం అని చెప్పి చూపించుకునే ప్రయత్నం చేసినా కూడా ఇది నిష్ప్రయోజనం అని చెప్తున్నారు. అయితే గతంలో ఇంతకుముందు చెప్పారు, మేము తడకల్ మండలి తీసుకొస్తే ఉన్న పనంగా మేము పార్టీలో చేరతాం, బీఆర్ఎస్ పార్టీలో చేరతాం, అన్ని పార్టీలు వదిలేసి ఏ పార్టీలో ఉన్నా మా ఒక్క ఆశయం ఒకటే, తడకల్ మండలం సాధన.
అయితే తడకల మండలం సాధించిన తర్వాత ఆ విషయాన్ని వాళ్ళు ఎవరెవరితో మాట్లాడారో వాళ్ళు గుర్తుపెట్టుకొని మనం ఇచ్చిన మాటను మనం నిలబెట్టుకుంటే అక్కడ మానవత్వం ఉంటుంది, వాళ్ళు మనుషులుగా పరిగణించబడతారు। అది వారి వారి యొక్క విచక్షణ వదిలేస్తున్నాం। అయితే మొత్తానికి మనము మండల సాధించాం। మండల సాధించిన తర్వాత మండల లోపల ఉన్న కార్యాలయాలు గాని తర్వాత ఇతర స్థలాలు గాని అన్ని ఆ విధంగా మనం సమకూర్చుకొని మన మండలం మన నారంగేడ్ కాన్స్టిట్యూయెన్సీలో నారంగేడ్ నియోజకవర్గంలో ఒక మంచి మండలంగా మనం అభివృద్ధి చేసుకున్నాం। మన పక్క గ్రామాల వాళ్ళు అక్కడి నుంచి నాగన్పల్లి చాలా దూరంలో ఉంది, రాజుల్పాడ్, కుక్కల్తీర్ ఈ గ్రామాల వాళ్ళు కూడా మనలో కలిసిపోయారంటే మనం ఈ ఎక్కడ ఏదైతే వెట్లాండ్స్ ఉన్నాయో రెండు పంటలు పండే ప్రాంతాలు మనయన్ని ఇన్ని రోజులు మనం కంటి మండలంలో కలిసి ఉన్నాం। అయినా కూడా మనం అక్కడ కూడా ఒక ప్రత్యేకత చాటుకున్నాం। కంటి మండలం లోపల మన గ్రామాల వల్లనే అభివృద్ధి జరిగింది। ఇప్పుడు కూడా తడకల్ మండలం మనం ప్రత్యేకంగా సాధించుకున్న తర్వాత దీన్ని మనం అభివృద్ధి పథంలో తీసుకొని పోదాం। ఆ విధంగానే మనకి తడకల్ మండలాన్ని నిర్విరామ కృషితో సాధించి తెచ్చిన ఎమ్మెల్యే మహారెడ్డి గోపాల్ గారి గోపాలరెడ్డి గారికి మనమందరం మండల ప్రజలందరం జీవితాంతం గుణపడి ఉంటామని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగపరుచుకుని నేను